హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు వచ్చేసి భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ నుంచి ఇస్తున్నానండి. చాలామందికి భక్ష్యాలు చేయడం అంటే చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. అలాగే చాలా ఫాస్ట్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము పప్పు అనేది కుక్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే ఇన్స్టెంట్గా మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను ఇక్కడ వచ్చేసి శనగపప్పును ఇక్కడ 4 అవర్స్ నేను సోక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా అండి. సోక్ చేసుకున్న పప్పును వచ్చేసి నేను ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. మనకు ఎక్కువ వాటర్ అనేది లేకుండా ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నామంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మనకు మనం తీసుకున్న మెజర్మెంట్స్ కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అందుకోసం నేను ఇక్కడ వచ్చేసి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం పప్పును మొత్తం అలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ శనగపప్పుతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలామంది కందిపప్పుతో కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఈ ప్లేస్లో శనగపప్పు ప్లేస్లో మనం కందిపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ఇలాగే మనం 4 అవర్స్ దాకా దానిని కానీ సోక్ చేసుకొని మనము ఇలా మిక్సీకి తీసుకుంటాము. అదేవిధంగా నేను ఇక్కడ బెల్లంని కానీ యాడ్ చేసుకుంటున్నానండి. దాంతోపాటు ఈక్వల్గా మనం పప్పుతో పాటు బెల్లంని కానీ ఇక్కడ యాడ్ చేసేసుకొని వాటర్ని కానీ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలా వాటర్ని కానీ మొత్తం మనం యాడ్ చేసేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాము. చూసారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మీకు అలా బాగా లిక్విడ్గా వచ్చేస్తుందన్నమాట. దానిని ఎక్కడ మనకు పలుకు అనేది లేకుండా ప్రాపర్గా దానిని మనం మిక్స్ చేసి గ్రైండ్ చేసేసుకుందాం. అలా గ్రైండ్ చేసేసుకొని మనము పర్ఫెక్ట్గా రిమైనింగ్ పప్పును కానీ మొత్తం మనం గ్రైండ్ చేసేసుకుందామండి. అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి దానిని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలా మొత్తము ఎక్కడ మనకు పలుకు అనేది ఎక్కడ లేకుండా, అలాగే బెల్లం అనేది కానీ మనం కట్ చేసి తీసుకున్నా ఉంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో నేను రిమైనింగ్ పప్పును మొత్తం కానీ ఇందులోకి యాడ్ చేసేసి తీసుకున్నా అన్నమాట. అలా బాగా మనకు పర్ఫెక్ట్గా మనము గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తున్నాను పర్ఫెక్ట్గా. ఏ కప్పుతో అయితే మనం పప్పు వేసుకుంటామో అదే కప్పుతోటి మనం స్వీట్ అంటే బెల్లం వచ్చేసి 2 గ్లాసులు అంటే సేమ్ కప్పుతోటి 2 వేసుకుంటామన్నమాట. అలాగే సేమ్ కప్పుతోటి 2 కప్పులు ఫ్లోర్ వేసుకుంటాము. అలాగే వాటర్ వచ్చేసి ఇక్కడ 3 కప్స్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము. నేను ఇక్కడ గోధుమ పిండితో చూపిస్తున్నానండి, బట్ గోధుమ పిండి కన్నా మనకు మైదా పిండే టేస్ట్ బాగుంటుంది. కానీ నేను ఇక్కడ వచ్చేసి గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నా అన్నమాట. అలాగే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే వచ్చేసి నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ని కానీ యాడ్ చేసుకున్నాను. దాన్ని ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుందాం. మెజర్మెంట్స్ మాత్రం మర్చిపోవద్దండి. ఏ కప్పుతో పప్పు తీసుకుంటామో 1 కప్పు, బెల్లం వచ్చేసి 2 కప్పులు తీసుకుంటాము, ఫ్లోర్ వచ్చేసి 2 కప్పులు తీసుకుంటాం, వాటర్ వచ్చేసి 3 కప్స్ తీసుకుంటాము. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు బెల్లం దానిని ఇప్పుడు ఈ ఫ్లోర్లోకి మనం మిక్స్ చేసేసుకుందాము. దాన్ని ప్రాపర్గా ఒక్కసారి ఫ్లోర్ అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పుది మొత్తం మనం మిక్స్ చేసేసుకుందామండి. బెల్లము 2 కప్పులే తీసుకున్నాను, ఏం లేదు. మన స్వీట్కి తగినంత మనం బెల్లం అనేది యాడ్ చేసుకుంటాం. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బెల్లం అనేది మనం అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేటప్పుడు 1 కప్ వాటర్ దాకా ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకునేటప్పుడు నేను రిమైనింగ్ వాటర్ అనేది కానీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి బ్యాటర్ అనేది రావడం కోసం నేను ఇక్కడ వాటర్ కానీ మెజర్మెంట్ చెప్పాను. కొంచెం వాటర్ అనేది మీరు అటు ఇటుగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానిని ఇప్పుడు నేను అలా 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా దానిని మనం మిక్స్ చేసేసుకుందాం. బిస్కట్తో కానీ స్పూన్తో కానీ మనం ప్రాపర్గా మిక్స్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను కొంచెం గుంతగా ఉన్న గరిటెతోటి నేను దీనిని ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి మనం ఆ గరిటెతోటి కానీ బాగా మిక్స్ చేసేసుకుందాము. మనకు పలుకు మాత్రం ఎక్కడ ఉండొద్దండి. వేసేటప్పుడు మనకు పలుకు అడ్డం వచ్చేసిందంటే మనకు షేప్ అంటే రౌండ్ షేప్ అనేది రాకుండా ఆ పలుకు ఉన్న దగ్గరికే కట్ అయిపోతుంది అన్నమాట. బ్యాటర్ అనేది మనకు అలా ఫ్లో అవ్వకుండా ఉండిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ దోశ ప్యాన్ తీసుకొని, దోశ ప్యాన్ వచ్చేసి మనకి ఇక్కడ అస్సలు వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండాలి. జస్ట్ మనం ఆన్ చేయగానే మనము ప్యాన్ పైన
నెయ్యిని అనేది నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. నెయ్యి కానీ మనం ఆయిల్ కానీ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. అలా నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ముందుగా ఒక గరిట అంటే నేను ఇక్కడ 2 గరిటెల దాకా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, అలాగా మనము వేసే కొద్దీ మనకు బ్యాటర్ అనేది ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయిపోతుంది. మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మనము ఈ బక్షాలు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే ఇంకొక స్పూన్ అనేది అంటే గరిట అనేది యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ లిడ్తో క్లోజ్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో మనం కరెక్ట్గా 2 మినిట్స్ పెట్టేసామంటే పైన ఆ బ్యాటర్ మొత్తము పర్ఫెక్ట్గా మనకు కుక్ అయిపోతుంది. అలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మరి నెయ్యిని అనేది అప్లై చేసుకుంటున్నా అండి. చూసారు కదా మనకు కుక్ అయిపోయిందో లేదో అప్పుడే అర్థమవుతుంది మనకు. మనం అప్లై చేసే స్పూన్కి అనేది పిండి ఎక్కడ టచ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను దానిని 2 సైడ్కి ఫ్లిప్ చేసుకున్నాను. అలా మనం ఫ్లిప్ చేసుకుంటూ దీనిని పర్ఫెక్ట్గా దీనిని కుక్ చేసేసుకుందాం. మనము బక్షాలని ఏ విధంగా అయితే మనం కాల్చుకుంటామో అంటే ఫ్రై చేసుకుంటామో ఆ విధంగానే దీనిని కానీ మనం కుక్ చేసేసుకుందాం. చాలా ఈజీగా, చాలా సింపుల్గా. అలాగే మనకు తినాలి అనిపించినప్పుడు మనకు ఒక 3 to 4 అవర్స్ అనేది మనం పప్పును ఒకటే సోక్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోతుందండి. అలా మనం ఫ్లిప్ చేసుకుంటూ దానిని తిప్పుకుంటూ ఒకసారి కుక్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక లైట్గా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే అది పొంగుతుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం ఇంట్లో అంటే భక్ష్యాలు చేయడం రాని వాళ్ళకి కానీ చాలా ఈజీ ప్రాసెస్లో మనము ఈ భక్ష్యాలు అనేది ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తీసుకుంది మైదా గోధుమ పిండి, బట్ మైదా పిండితో అయితే టేస్ట్ బాగుంటుంది. కానీ మనం మైదాని వీలైనంత వరకు అవాయిడ్ చేసేకి ట్రై చేస్తాం కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండితోటి ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో కందిపప్పుతో కానీ శనగపప్పుతో అయినా దీనిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి మనము తినే టేస్ట్ని చూసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకుంటాం. అలా మనము 1 మినిట్ దాకా ఫ్లిప్ చేస్తూ 2 సైడ్లు టర్న్ చేస్తూ దానిని పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకుందాము. సో అలా లైట్గా మనము ప్రెస్ చేయడం వల్ల మనకు ఇది పర్ఫెక్ట్గా పొంగుతుందన్నమాట. ఇప్పుడు దీనిని మనకు రెడీ అయిపోయింది కదా, ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. సర్వ్ చేశారు కదా, ఇప్పుడు మనం రిమైనింగ్ బ్యాటర్ని కానీ మొత్తం ఫస్ట్ ప్రాసెస్ అంటే ఎలా అయితే మనం వేసుకున్నామో అదే విధంగా దీనిని కానీ రిమైనింగ్ బ్యాటర్ని మొత్తం మనం ప్రిపేర్ చేసేసుకుందాము. అలా లైట్గా ఒకసారి మనం దాన్ని టర్న్ చేసినా కానీ కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే దాని పైన గసగసాలని యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరిని చాలామంది మనకు ఆంధ్ర సైడ్ అయితే కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ స్ప్రింకిల్ చేస్తారనమాట. అలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా మనము చాలా సింపుల్ మెథడ్లో ఫైనల్గా అయితే మనము భక్ష్యాలు అనేది రెడీ చేసేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.